పట్టించుకోవలసిన స్వధర్మం అయ్యండి, పట్టించుకోకపోయి ఇంట్లో కూర్చుని పడుకుని ఇల్లంతా బాధపడుతూ ఉంటే అప్పుడు వాడిని దొనపోత మీద వాన అనాలి. ఆ ఉపమానం తెలుసుకుని వాడాలి. ఇది కొండ మీద వాన అన్నారు తిరుపతి వెంకటకు. కనకక్షోణి ధరంబుపై గురుజు మేఘవ్రాతమున్నట్లుగా వెనుకన్ ముందును ప్రక్కలందగులు వేలంబులంజిమ్ము యోధనికాయమును క్రేణిసేయుచు. యోధనికాయం, కొన్ని వేల మంది యోధులు, కురు యోధులు వెనక ముందు పక్కల్లో ఇలా 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 వేసేస్తున్నా. శాంత, చెత్త, సిగ్గులేదు ఊరికే. ఏంటో ఇవన్నీ పిన్నీసులు వేస్తారు. వేస్తే ఓ శూలం వేయండి, ఓ శక్తి వేయండి, ఓ బ్రహ్మాస్త్రం వేయండి. ఎవడనుకుంటున్నారా నాకు అవమానించే బాణాలు వేస్తున్నారు మీరు? ఏదో పురుకోసలు గట్టి పట్టుకొచ్చారు ఆ ధనుసులు. చిన్నపిల్లలు దీపావళి ఆటలా పని లేకుండా మేడం. ఇది భీముడి యొక్క ఆలోచన. ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకుని వెళ్ళిపోదలుచుకున్నటువంటి భీముడి యొక్క పరాక్రమం ఎక్కడ ఆగడు అసలు. ఇంకా అది అది ఒకసారి మొండితనం ఇంకా చూస్తాం. భయంకరమైన మొండితనం చూపిస్తాడు. కృష్ణార్జునులు కాళమే పడిపోతారని ఆయన చెప్పింది వినవయ్యా అని. ఎందుకంటే ఆయన దేవుని లెక్క చేయడు, మంత్రాన్ని లెక్క చేయడు, దేన్ని లెక్క చేయడు. మొండితనం అంటే మొండితనం. అదిగో ఆ భీముడి పెద్ద మొండితనం, అభిమన్యుడిది చిన్న మొండితనం. అంటే వయస్సు తక్కువ మొండితనం కాదు. అది పెద్దవాళ్ల మొండితనానికి భీముడు ప్రత్యేక, చిన్నవాళ్ల మొండితనానికి అభిమన్యుడు ప్రత్యేక. ఈ మొండితనాలు ఒక్కోసారి దుస్సాహసాలై ప్రాణాలు తీస్తాయి. ఆ కథ కూడా మనం వినాలి. అందుకని మొండివాడుగా బండవాడుగా బయలుదేరాడు భీముడు. అది ఆయనకి రాణిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే గ్రహస్థితి కలిసి వచ్చే సందర్భం. వెనుకను ముందును ప్రక్కలందగులు వేలంబులంజిమ్ము యోధనికాయమ్మును క్రేణిసేయుచు. క్రేణిసేయు సాధారణంగా కావ్యాలలో ఈ క్రేణిసేయు అనే మాట జలకాలాటల్లోనూ శృంగార సందర్భాల్లోనూ వాడతారు. ఇక్కడ వాడేది ఇక్కడ అంటే అంత తేలికే తీసుకున్నాడు. సరదాగా ఏదో జలకాలాడుతుంటే రాజుగారు భార్యలు జలకాలాడుతున్న వాళ్ళు ఏదో నీళ్ళ పోస్తే వీళ్ళు మోదకైస్తాడయా అని తిరిగి పోసినట్టుగా ఏదో ఇలా ఇలా పోవాయా వేసేవాలే బాణాలు ఎందుకంటే ఏం దొరకలా అని ఇలా ఇలాగా యోధ నికాయంబును క్రేణిసేయుచు గదాదండంబు సారించుచు చండాడుచు వచ్చి అడ్డుబడు భీమంజోడు మాత్తరిన్. వచ్చి అడ్డుపడుతున్నాడు ఆ అభిమన్యుడు. అంటే వచ్చి ఏం చేశాడండి, పక్కకి తోసేసాడు అభిమన్యుని బలవంతంగా. ఇది పురుష ప్రయత్నం చేస్తే పరమాత్మ సాయం తప్పకుండా ఉంటుంది. ఇది అభిమన్యుడు ఆశించిన సాయం కాదు, ఊహించిన సాయము కాదు. కానీ ఇప్పుడు సాయం అవసరం. లేకపోతే నిజంగా శల్యుడు దాటికి అభిమన్యుడు తట్టుకోలేడు. అది పచ్చి నిజం. భీముడు తట్టుకోవడం వేరు, అది చూస్తాం మనం. అందుకే ఇటువంటప్పుడు ఓ పెద్దవాడైన వాడు వచ్చి ఆయన ఆపాలి. పెద్దనాడు వేషాలేకో, చెప్పింది వినం, వెళ్ళు అలా గదవాయించాడు. భీముడి కళ్ళల్లో దీప్తికి భయంతో కొంత, గౌరవంతో కొంత ఆగిపోయాడు. ఒక్కసారి గద తీసుకుని అలా వెనక్కి వెళ్ళిపోయాడు. గమనించండి యువతరం, అభిమన్యుల్లాంటి సాహసాన్ని నేను మీలో ఆశిస్తున్నాను. కానీ దాన్ని పెద్దవాళ్ళు అదుపులో పెట్టినప్పుడు ఆగమని కూడా కోరుతున్నాను. ఎందుకంటే ప్రాణాలకి ప్రమాదం అవుతుంది. సాహసం ఉండవలసింది. ఓ తండ్రి, ఈ భీముడు అభిమన్యుడిని ఆపిన సందర్భం ఎటువంటిది అంటే, ఓ తండ్రి బండి వేసుకుని అడుగుతూ ఉంటాడు. కొడుకున్నాడు ఆయనకు 16-17 ఏళ్ళు ఉంటాయి. అప్పుడప్పుడే బండి నేర్చుకుంటున్నాడు. నాన్న బండి వేసుకెడితే నేను వస్తానంటాడు సహజంగా. అదేదో కొంచెం పెద్ద గేర్లు అవి ఉండే బండి, కొంచెం పెద్ద వేగంతో వెళ్ళే బండి. తండ్రి దాన్ని నడపకుండా కొడుకు నడపలేడు, కానీ నేర్చుకుంటున్నాడు. ఆ ఉత్సాహం మీద వస్తానంటాడు. తల్లి పాపం 100 జాగ్రత్తలు చెబుతుంది. నేను చూసుకుంటానులే అంటాడు. ఈయన కుర్రాడు వెనకాల ఎక్కుతాడు. ఎక్కడో కాస్త నాన్నగారు నాకోసారి ఇవ్వండి, నాకోసారి ఇవ్వండి, నాకోసారి ఇవ్వండి అంటాడు. ఇవ్వచ్చు, ఎవరూ లేనప్పుడు హైవేలు కాకుండా ప్రమాదకరమైన వాహనాలు రావు అనుకున్న పరిస్థితుల్లో ఇవ్వచ్చు. ఇవి కావాలంటే ఓ 2-3 కిలోమీటర్లు అతను నడిపేలా చేయమని జాగ్రత్త వెనకాల కూర్చొని మార్గదర్శనం చేయొచ్చు. కానీ ఆ వెళ్ళే దారిలో అతను అడుపుతూ ఉండగా ఎక్కడైనా 4 దారుల కూడలు వస్తుంది, లేదా రద్దీగా ఉండే ప్రదేశం వస్తుంది, లేకపోతే ఏదైనా టక్కుమని వస్తుంది అటువైపు నుంచి, వెంటనే కొడుకుని దింపేసి తను అందుకోవాలి బండి, లేకపోతే ఇద్దరు ప్రాణాలకి ప్రమాదం. ఈ కుర్రాళ్ళు ఎవరు అప్పుడు, నేను చూసుకుంటా కదా, నువ్వు కూర్చో అంటాడు. కానీ కూర్చోకూడదు, కొట్టైనా సరే దింపేసి బండి తీసుకోకపోతే, లేకపోతే మహానుభావులైన కొంతమందికి పట్టిన దుర్గతి ఎంతోమందికి పడుతుంది. ఆ నియంత్రణ లేకపోతే, ఆ చెట్టు అంత కొడుకుపోతే ఏం చేస్తాం, బండిపోతే వేరే విషయం. కానీ అది ఎవరికీ పట్టకూడదు. ఇంకా ఆ మహానుభావులు శోకించినప్పుడు నేను చూసి నేనే తట్టుకోలేకపోయాను. అంచేత అది ఎవరికి రాకూడదంటే ఈ జాగ్రత్త. భీముడు అభిమన్యుడి విషయంలో పడిన జాగ్రత్త మనం పడాలి. పక్కకు తోసేసాడు బలవంతంగా. అసలు అర్జునుడు తోసినా వినడేమో, అసలు అర్జునుడు ఉంటే ఇక్కడికి రానే రాడు. ఆయన పట్ల ఆ గౌరవం ఉంది అని అది వేరే విషయం. అర్జునుడు అభిమన్యుడు కలిపి యుద్ధం చేయడం మనం చాలా అసలు చూడమే చూడవు. సుమారు అర్జునుడు ఉన్న చోట అభిమన్యుడు రాడు. అర్జునుడు ఉంటే కంటి క్రేవ చాలు అంటాడు, సుభద్ర గోపమని కొడతాడు వెంటనే. భీముడు అంత ఇది కాదు, నేను పెద్దనాన్నగారు మరి అర్జునుడు కంటే అవసరమైతే అర్జునుడిని ఆజ్ఞాపించగలిగిన వ్యక్తి, నకుల సహదేవులు కాదు కదా. అందుకని తోసేసాడు బలం.
ఇదే